తెలంగాణలో వీఆర్ఏల పోరుబాటు పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి జరిపారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు, ప్రమోషన్లు కల్పించాలని వీఆర్ఏల కోరుతున్నారు. నాగర్ కర్నూలులో ఉద్రిక్తంగా కలెక్టరేట్ ముట్టడి ఉంది. ప్రధానద్వారానికి ఎదురుగా బైఠాయించే ధర్నా తెలిపారు. నిరసనలో పాల్గొన్నారు 700 మంది వీఆర్ఏలు. కలెక్టర్ ఆఫీసులకు వెళ్లేందుకు వీఆర్ఏలు ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వీఆర్ఏలకు మధ్య తోపులాట జరిగింది. జిల్లా వీఆర్ఏ జేఏసీ అధ్యక్షుడు విజయ్కి గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమపై వారు ఒప్పుకున్నటువంటి పే స్కేల్ జీవోను, వారసత్వ వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తామని ఆయన ఒప్పుకున్నటువంటి హామీలను నెరవేర్చమని మేము దాని గురించి శాంతియుతంగా కలెక్టర్ ముట్టడి చేసినాము. మేము ఏం దొంగతనం చేసినాం, ఏమైనా గుంజుకుంటున్నామా, లేకపోతే ఏదైనా కొత్తగా అడుగుతున్నామా, ఏం లేదు కదా. ఈ విధంగా పోలీసులను తోలుకొచ్చి మా మీద దాడి చేపించడం, ఇట్లా తోలుకోవడం ఇది న్యాయం కాదు. ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మేమైనా తప్పు చేస్తే నిలదీయాలి. మేము తప్పు చేస్తలేం కదా. మేము మా హక్కు కోసం మేము పోరాడుతున్నాము. చాలీ చాలని జీతాలతో మేము గడుపుతున్నాం కాబట్టి మా యొక్క జీతము మాకు పెంచాలని ఆ కోరిక మేరకే మేము అందరికీ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఈరోజు కలెక్టర్ ముట్టడి చేసినాం. వాళ్ళకి చెప్పకుండా చేయలే, చెప్పే చేస్తున్నాం. చెప్పి చేసిన దానికి ఇంత దౌర్జన్యమా? ఈ యొక్క ప్రభుత్వ వైఖరి నశించాలి. మా యొక్క పే స్కేల్ మాకు అమలు అయ్యేటట్టు చూడండి. జీవోను, పే స్కేల్ ను మేము సాధించే వరకు మేము ఇట్లే పోరాడుతుంటాం, ఇట్లే సమ్మె నిర్వర్జకంగా మేము చేస్తుంటాం. చెప్పుకోవడానికి కలెక్టర్ దగ్గరికి ముట్టడి ధర్నా కోసం మేము శాంతియుతంగా చేయడం జరిగింది. అయినప్పటికీ మా వినతి పత్రం మా బాధ సార్కి కలెక్టర్కి ఇద్దామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వస్తాడని ఒక గంట సేపు వెయిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ మేము నినాదాలు ఇచ్చుకుంటూ అది కూర్చుంటుంది. అయినప్పటికీ మా పే స్కేలు, ప్రమోషన్స్ ఇవ్వాలని మా న్యాయమైన కోరికలు, డిమాండ్స్ ఏవైతే ఒప్పుకున్నాడో సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నాడో, పే స్కేల్ కానీ, ప్రమోషన్ కానీ, వారసులకు ఉద్యోగాలు కానీ, టీఆర్సీ కానీ తక్షణమే జీవో ఇచ్చి అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం అధికార బలంతో ఈ విధంగా వీఆర్ఏలను ఒక లంచగొంటి దొంగలాగా ఈ విధంగా చేయడం చాలా కఠినంగా నేను చెప్తా ఉన్నా. గౌరవ సీఎం గారు తక్షణమే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మా న్యాయమైన డిమాండ్స్, దాన్ని తక్షణమే అమలు చేయాలని కోరుకుంటా ఉన్నా. మరి దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, మరి రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కదా, ధర్నాలు చేస్తున్నారు, పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నేడు వీఆర్ఏలు అంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో ముట్టడికి అయితే యత్నించడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా వీఆర్ఏలు అంతా కూడా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు, తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక మెమరండంపై రాసి జిల్లా కలెక్టర్ కు సమర్పించేందుకైతే ఆ యొక్క కలెక్టరేట్ కార్యాలయం దగ్గర దాదాపు 3 గంటల సేపు కూడా అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా ముందుకొచ్చి వారి మెమరండం తీసుకోలేని పక్షంలో వారంతా కూడా కలెక్టరేట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడే బందోబస్తుగా ఉన్నటువంటి పోలీసులంతా కూడా వీఆర్ఏలను అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు వీఆర్ఏలకు కావచ్చు, అదేవిధంగా పోలీసులకు ఇరువురి మధ్య కూడా తోపులాట జరిగినటువంటి పరిస్థితి. చాలా మంది వీఆర్ఏలకు చొక్కాలు చినిగిపోవడం జరిగింది, కొంతమందికి గాయాల పాలు కూడా కావడం జరిగింది. వారందరినీ, చాలా మంది వీఆర్ఏలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. మేమంతా కూడా శాంతియుతంగా మా నిరసనను తెలియజేస్తూ మా డిమాండ్లను ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వస్తే మాపై పోలీసులతో దౌర్జన్యంగా అరెస్టులు చేయించడము, దాడులు చేయించడం చేస్తున్నారంటూ కూడా వీఆర్ఏలు అంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగానే తమకు పే స్కేల్ ఇస్తాము, అదేవిధంగా ఏదైతే పదోన్నతులకు కల్పిస్తామంటూ కూడా అనేక హామీలు చేయడం జరిగింది. ఏ హామీ కూడా నెరవేరకపోవడంతో ఇప్పుడు అనేక ఇబ్బందుల్లో ఉన్నాము. మా ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే పోలీసులతో తమ ఉద్యమాన్ని అంచివేసేందుకు ప్రభుత్వం అయితే యత్నిస్తుంది, కానీ మేమైతే ఎక్కడ తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరే వరకు ఖచ్చితంగా ఉద్యమం ఇంకా మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా వీఆర్ఏలు తెలియజేస్తున్నారు. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ.